ఇలా ఇంట్లోనే వేసి ఇది కూడా మొత్తం కరిగిపోయింది. అయితే ఇది మనం ఒక చూడండి, మొత్తం ఇలా అయిపోయింది కదా. నేను ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే నిమజ్జనం చేస్తానండి. ప్రతి సంవత్సరం మామూలుగా బంకమట్టి మా పాప స్కూల్లో తీసుకొస్తుండే చేసేవాళ్ళం. ఈసారి పసుపుతో చేసాం మొత్తం. వీటి ఆల్రెడీ నేను ఒక తొట్టి కూడా ప్రిపేర్ చేసుకునేది, మొత్తం కలుపుతున్నానండి. చూడండి ఎంత నీట్గా అయిపోయింది. ఇవన్నీ మనం కొంచెం ఇంకుడు గుంతలో కొన్ని చెట్లకు వేసుకుంటే మంచిగా ఉంటుందనేసి దీంట్లో నేను ఇప్పుడు ఒక తొట్టి చూడండి మట్టి కుండ రెడీ చేసుకున్నానండి. ఇది నాతో ఉండండి. దీంట్లో ఒక ప్లాంట్ ఎవ్రీ ఇయర్ పెడతాను నేను. ఇప్పుడు ప్లాంట్ పెడదామండి దీంట్లో. దీంట్లో ఈ చెట్టు పెట్టాను. దీంట్లో మనం నిమజ్జనం చేసిన వాటర్ యాక్చువల్గా ముందే మనం టబ్బులో పెట్టే బదులు పసుపుది కాబట్టి దీంట్లో ఎక్కువ రోజులు అవుతుందనే ఉద్దేశంతో ఇక చూడండి నిమజ్జనం చేసిన వాటర్ దీంట్లో పోస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే ఇంట్లో నిమజ్జనం చేసుకుని ప్రతిసారి ఒక ప్లాంట్ పెడతాను. చూడండి ఇలా ఇవి మిగతా ముక్కలకన్నీ వేసేసుకుందాం అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.